హస్టన్లో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడుతోంది. అత్యంత కీలకమైన వ్యవస్థలకి అధిపతులుగా ఉంటూ తెలుగువారు సత్తా చాటుతున్నారు. తాజాగా సిబిఐ డైరెక్టర్గా మరొక తెలుగు అధికారి బాధ్యతలు స్వీకరించారు. ఇక సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉన్నారు. సివిసి చీఫ్గా తెలుగువారే ఉన్నారు. అత్యున్నత రాజ్యాంగ రెండో పదవిలో వెంకయ్య నాయుడు కొలువుదీరి ఉన్నారు. రెండో అత్యున్నత రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అవినీతి అక్రమాలపై ఆరా తీసే అత్యున్నత వ్యవస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా కేవీ చౌదరి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్గా మన్నెం నాగేశ్వరరావు, డిఆర్డీఓ చైర్మన్గా సతీష్ రెడ్డి. హస్తినలో అత్యంత కీలక పదవుల్లో ఉండి దేశానికి సేవ చేస్తున్న తెలుగు ప్రముఖులు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోని కీలక వ్యవస్థల్ని నడిపిస్తున్నారు. హస్తినలో అరడజును మంది మన తెలుగు నేల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపచేస్తున్నారు. అత్యుత్తమ సేవలందిస్తూ పాలనా రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. సిబిఐ డైరెక్టర్గా తెలుగువారికి అవకాశం దశాబ్దాల తరువాత దక్కింది. విజయరామారావు తరువాత ఈ పదవినందుకున్న తెలుగు ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావు. సిబిఐ కొత్త డైరెక్టర్గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురం. ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, పిచ్చయ్య. మన్నెం 1 నుంచి 7 తరగతి వరకు మంగపేటలో చదివారు. 8 నుంచి 10 తరగతులు తిమ్మంపేట జెడ్పీ హైస్కూల్లో పూర్తి చేశారు. ఇంటర్ విద్యను వరంగల్ ఏవివి జూనియర్ కాలేజీలో అభ్యసించారు. వరంగల్ దేశాయిపేట సీకేఎం కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. పీహెచ్డీ చేస్తున్న సమయంలోనే సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికయ్యారు. ఒడిషా కేడర్కి ఎంపికైన ఆయన ఎక్కువ కాలం ఛత్తీస్గఢ్లోనే పనిచేశారు. ఒడిషా డీజీపీగా కూడా విధులు నిర్వహించారాయన. 7.5 సిబిఐ జాయింట్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను సిబిఐలో వివాదాల నేపథ్యంలో కేంద్రం డైరెక్టర్గా నియమించింది. ఇక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్న కేవీ చౌదరిది కృష్ణాజిల్లా మచిలీపట్నం. 1978 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన కేవీ చౌదరి ఆర్థిక శాఖలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ చైర్మన్గా సేవలందించారు. అనంతరం 2015 జూన్ 10 సివిసిగా కేంద్రం నియమించింది. అత్యంత కీలకమైన బాధ్యతలివి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో జరిగే అవినీతి అక్రమాలపై విచారణ జరిపే అత్యున్నతమైన వ్యవస్థ ఇది. దీనికి మన తెలుగు అధికారి నేతృత్వం వహించటం గర్వకారణమే. సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తులుగా 2 తెలుగువారున్నారు. గతంలో 3 జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పదవి విరమణ చేయడంతో ప్రస్తుతం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావులు న్యాయమూర్తులుగా ఉన్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు హైకోర్టులో న్యాయమూర్తిగా చేయకుండానే బార్ కౌన్సిల్ నుంచి నేరుగా జడ్జిగా బాధ్యతలు అందుకున్న అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకరు. 2016 మే 13 ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా పెద్ద నందిపాడుకు చెందిన లావు నాగేశ్వరరావు 8 జూన్ 1957 సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఇక జస్టిస్ ఎన్వీ రమణ కూడా ప్రస్తుతం సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. 2022 వరకు సుప్రీం న్యాయమూర్తిగా ఉంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా పొన్నవరంలోని వ్యవసాయ కుటుంబంలో 1957 ఆగస్టు 27 జన్మించారు ఈయన. సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఏపీ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇక రాజ్యాంగ అత్యున్నత పదవుల్లో 2 అయిన ఉపరాష్ట్రపతి పదవి మన తెలుగువారి టీవీ వెంకయ్య నాయుడుకు దక్కింది. కేంద్ర మంత్రిగా ఉన్న 30 వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికై 2017 ఆగస్టు 11 బాధ్యతలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1 జన్మించిన వెంకయ్య నాయుడు జయాంధ్ర ఉద్యమం నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. జయప్రకాష్ నారాయణ్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకొచ్చి జనతా పార్టీ తరఫున ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. తరువాత జనసంఘ్, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో కీర్తి శిఖరాలను అందుకున్నారు.
ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇరుబడింపచేస్తున్నారాయన. సతీష్ రెడ్డి ఇప్పుడు రక్షణ రంగంలో ఈ పేరు మారుమ్రోగుతోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా తెలుగువారు నియమితులయ్యారు. రక్షణ మంత్రి సలహాదారుగా వ్యవహరించిన పరిశోధకుడు. 2018 ఆగస్టులో డిఆర్డిఓలో చైర్మన్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన సతీష్ రెడ్డి మిస్సైల్ టెక్నాలజీ విభాగంలో ఎన్నో సేవలందించారు. అగ్ని 5 క్షిపణి రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రపంచమంతా చూస్తున్న గర్వించదగ్గ సంస్థ డిఆర్డిఓకు చైర్మన్ అయ్యారాయన. ఇలా తెలుగు కీర్తి ప్రతిష్టలను చాటుతున్నారు ఎందరో మహనీయులు. భరతమాత ముద్దుబిడ్డలుగా మన్నల్ని అందుకుంటున్నారు.